నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఆధార్ కార్డు తీసుకోవచ్చా, ఎన్ఆర్ఐలకి ఆధార్ కార్డు తీసుకునే అవకాశం ఉందా, ఎన్ఆర్ఐలు ఎలిజిబిలిటీ ఉందా ఈ ఆధార్ కార్డుకి, 2019 దాకా ఎన్ఆర్ఐలు ఈ ఆధార్ కార్డు తీసుకోవడానికి అవకాశం లేదు, భారత ప్రభుత్వం ఆ విధంగా ఉండింది. 2019లో ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ చట్టం మారుస్తూ ఎన్ఆర్ఐలు కూడా తీసుకోవచ్చు అని అమెండ్ చేసింది. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా, అంటే ఎన్ఆర్ఐ అంటే ఎవరు వస్తారు, పనిరీత్యా, ఉద్యోగరీత్యా, బిజినెస్ రీత్యా, చదువు రీత్యా ఎవరైనా సరే దేశం నుంచి 182 రోజులు ఒక సంవత్సరంలో ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐ కింద ట్రీట్ చేస్తారు. అటువంటి ఎన్ఆర్ఐలు ఆధార్ కార్డు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 2019లో చట్టాన్ని అమెండ్ చేసింది భారత ప్రభుత్వం. మరి వాడే అసలు ఆధార్ కార్డు ఎందుకు రాకముందు ఏముండేది ఐడి, ఆధార్ కార్డు రాకముందు, ఆధార్ కార్డు తీసుకునే ముందు, ఇది గవర్నమెంట్ తీసుకురాకముందు ఏముండేది, రేషన్ కార్డు లేకపోతే బర్త్ సర్టిఫికేటు, పాస్పోర్టు ఇవి ఉండేవి. ఇవన్నీ తీసేస్తూ ఆధార్ కార్డుని ఇప్పుడు పర్మనెంట్గా పుట్టే 1 ఇయర్ బేబీకి కూడా ఆధార్ కార్డు తీసుకోమని చెప్పి అంటున్నారు. ఈ ఏ విధంగా తీసుకోవాలి ఎన్ఆర్ఐలు, వీళ్ళకి ఎన్ఆర్ఐలు వాళ్ళ కంట్రీ నుంచి స్టార్ట్ అయ్యే ముందే ఆన్లైన్లో ఈ డిపార్ట్మెంట్తో పర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆన్లైను. ఆన్ అరైవల్ ఎయిర్పోర్ట్లోనే ఒక ఆఫీస్ ఉంటుంది, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆన్ అరైవలే స్కాన్ చేస్తారు ఈ 10,000 బయోమెట్రిక్ ఐడెంటిఫికేషను. ఇది మొత్తం ఎక్కడంటే అక్కడ ఇస్తారు. దీనివల్ల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కానీ, ఏదైనా ప్రాపర్టీస్ అమ్మడానికి కానీ, కొనడానికి కానీ, ఏదైనా గిఫ్ట్ చేయడం కానీ, ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆధార్ కార్డు, ఆధార్ కార్డు పర్టికులర్స్, ఆధార్ కార్డు మీకు లేదు అంటే ఇండియాలో మీరు మనిషి కింద ట్రీట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఈవెన్ ప్రైవేట్లోనున్న మొబైల్ ఫోన్ సిమ్ కార్డుకి కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఒక ఇంటి యజమాని రెంట్కి ఇవ్వాలనంటే కూడా వాడు నీ పర్టికులర్స్ ఏంటి ఆధార్ చూపి అనే పరిస్థితికి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఇదంతా బాగుంది, ఇంతకుముందులాగా కాదు. ఐడెంటిఫికేషన్ కంపల్సరీగా ఆధార్ కార్డు లేకపోతే లేదు. ఇటువంటి ఆధార్ కార్డు ఎన్ఆర్ఐలకు కూడా ఇస్తూ 2019లో చట్టాన్ని అమెండ్ చేసింది కాబట్టి ఇక మీకు ఏం ప్రాబ్లం లేకుండా మీరు ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చే ముందే మీరు ఆన్లైన్ మీరు బుక్ చేసుకోండి, ఆన్ అరైవల్ ఈ బయోమెట్రిక్ 10,000 స్కాన్ చేసుకుంటే మీకు మీ ఇంటికే ఆధార్ కార్డు వచ్చేస్తుంది, ఆధార్ నెంబర్ ఇస్తారు, హ్యాపీగా అన్నీ మీకు గుర్తింపులు వస్తాయి. కాబట్టి ఎన్ఆర్ఐ కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం అమెండ్ చేసింది కాబట్టి ఎలిజిబిలిటీ ఉంది ఆధార్ కార్డు తీసుకోవడానికి. ఇది మీరు ఒకవేళ ఇప్పటిదాకా ఎన్ఆర్ఐ తీసుకోకపోతే ఇమీడియట్గా తక్షణమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ ప్రాపర్టీ అయినా కొనాలన్నా, అమ్మాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఓటర్ లిస్టులోని మీ పేరు జతపరచాలన్నా, ఏదైనా సరే ఆధార్ కార్డు అడుగుతున్నారు, ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. కాబట్టి తక్షణమే మీరు తీసుకోకపోతే ఇప్పుడే ప్రయత్నం చేయండి. ఎన్ఆర్ఐలు కూడా ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ. మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.